అలా నువ్వు కూడా ఈరోజు పెద్దలు, శాసన మండలి సభ్యురాలు, మా అక్క కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు కాచిపుక్క ప్రాంతంలో సోదరుడు స్థానిక కార్పొరేటర్ ముండేటి నరేందర్ గారి ఆధ్వర్యంలో తమ్ముడు జాగృతి నాయకుడు సోను, అదేవిధంగా కురబైన విజయ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా కవితక్క యొక్క జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. వారు తెలంగాణ ఆడపడుచుల యొక్క బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసి తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అనే ఒక ఆడబిడ్డగా ఎంతో కష్టపడి వారు విశేష కృషి చేశారు. దానికోసమనే ఈరోజు వారు పార్లమెంట్ సభ్యులుగా, అదేవిధంగా శాసనమండలి సభ్యురాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా వారి సేవలు రాష్ట్రంలో చాలా విస్తృతంగా చేయడం జరిగింది. కేంద్రంలో కూడా వారు పార్లమెంట్ సభ్యులుగా అనేక దఫాలుగా రాష్ట్ర ప్రతినిధిగా వారు మాట్లాడడం జరిగింది. ఆడపడుచులందరూ కూడా ఒక సోదరిగా, మన ఇంటి ఆడబిడ్డగా అందరూ కూడా ప్రేమగా చూసుకునేటువంటి మా కవితక్క యొక్క జన్మదిన సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి నిన్ను నూరేళ్ల భావంతుడు చల్లగా చూడాలని కూడా కోరుకోవడం జరిగింది.